శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఏ వృత్తి అనుకూలంగా ఉంటుంది ఏ రంగాల్లో వీళ్ళు అభివృద్ధి పడే అవకాశం ఉంటుంది వీళ్ళు అదృష్టవంతులు అవ్వాలంటే ఏ రత్నాన్ని ఏ రుద్రాక్షాన్ని ధరించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం మకర రాశిలో శని స్వక్షేత్రం కుజునికి ఉచ్చక్ష క్షేత్రం గురువుకి నీచక్షేత్రం అంటే మొత్తం ఇది ఈ మూడు గ్రహాల యొక్క ప్రభావం ఈ రాశిలో కనబడుతూ ఉంటాయి సహజ రాశి చక్రంలో ఇది పదవ స్థానం అంటే ఇది ఒక విధంగా కర్మస్థానం జాతకుడు తన జీవనోపాధికి ఏ విధంగా సంపాదిస్తాడు ఏ విధంగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు అన్నది ఈ రాశి ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది ఎక్కడ మనం ఏ జాతకంలో వృత్తి గురించి పరిశీలించాలన్నా కంపల్సరిగా శని గ్రహాన్ని పరిశీలించవలసిందే శని వృత్తి కారకుడు సో దశమభావం అన్నది ఏంటంటే వృత్తికి సంబంధించింది ఎక్కువగా శని దీనికి అధిక పది కాబట్టి శ్రామిక రంగం అంటే జీవితంలో శారీరక శ్రమతో కష్టపడేవారు ఇప్పటికే ఉంది పూర్వకాలంలో కూడా ఉంటుంది ఎక్కువగా మరి ఈ సింగరేణి కాలరీస్ లాంటి గనులు ఈ రోడ్లు వేసే కార్మికులు అలాగే స్టీల్ ప్లాంట్లో పనిచేసే కార్మికులు అంటే ఏ ఫ్యాక్టరీలో అయినా పనిచేసే కార్మికులు అంటే ఫ్యాక్టరీ అని ఎందుకన్నాం ఇక్కడ కుజుడు పొందుతున్నాడు కాబట్టి కుజుడు శని కలిపి ఉండడం వల్ల అది ఇండస్ట్రీస్కి కారణం అవుతుంటుంది అది చిన్నదా పెద్దదా అన్నది ఆ ప్రాంతాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఎక్కువగా పారిశ్రామిక రంగంలో అలాగే ఏంటంటే అక్కడ మరి ఈ శని యొక్క ఆధిపత్య రాశి కాబట్టి ఎక్కువగా ఈ లేబర్ యూనియన్ సంబంధించిన కొన్ని ఉంటాయి మామూలుగా ఎలక్ట్రిసిటీ విద్యుత్ బోర్డు ఈ రైల్వే సంబంధించింది వీళ్ళకి ఒక పారిశ్రామికంగా వాళ్ళు పెద్ద ఎలక్షన్ దానికి ఒక నాయకుడు ఈ విధంగా రావడం జరుగుతుంటుంది అంటే శ్రామిక వర్గానికి సంబంధించిన అన్ని సంస్థల్లో ఈ రాశిలో ఉన్నటువంటి పనిచేసారు అంటే రైల్వే ఆర్టీసీ ఈ బొగ్గు పరిశ్రమ ఐరన్ ఇండస్ట్రీ స్టీల్ ప్లాంట్లు అన్ని రకాల ఫ్యాక్టరీలు కూడా పనిచేసే వాళ్ళు ఈ కోవకే వస్తారు కాబట్టి వీళ్ళు జీవితంలో కష్టపడి పనిచేస్తుంటారు ఎప్పుడు యజమానులు యొక్క వాళ్ళని అభివృద్ధి చేస్తూ వాళ్ళ యొక్క ఆగ్రహానికి గురవుతూ ఉంటారు ఇక్కడ సహజంగా సహజ రాశి చక్రంలో ఈ పన్నెండు భావాల్లో ఈ సింహరాశి కర్కాటక రాశి అన్నది రాజు రాణి అయితే ఇంకా ఈ మకర కుంభాలు సేవక వర్గానికి సంబంధించినవి అందుకనే మనకి సింహం నుంచి లెక్కెట్టుకుంటే మకరం ఆరవ రాశి అంటే రాజు కింద పనిచేసే సేవకులు అలాగే కర్కాటకాన్ని లెక్కెట్టుకుంటే రివర్స్గా లెక్కెట్టుకుంటే కుంభం ఆరవ రాశి అంటే గారు అంటే రాజు అయినా రాణి అయినా రాజరకం కింద పనిచేసే శ్రామికులుగా వర్తిస్తారు కాబట్టి వీళ్ళు శ్రామిక వర్గానికి చెందిన వాళ్ళు అయితే వీళ్ళు చిన్న స్థాయి నుంచి పైకి రావడం జరుగుతుంది అదే మరి ఆ శని భగవాన్ ఉచ్చ పొందడం నీచ పొందడం ఇవన్నీ పరిశీలిస్తే చిన్న స్థాయిలో ఉద్యోగాన్ని ప్రవేశించి పై స్థాయికి వెళ్తారు అలాగే చిన్న స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు అంటే పై అధికారుల కింద పనిచేసే ఉద్యోగులు అంటే సీఎం కింద పనిచేయచ్చు కలెక్టర్ కింద పనిచేయచ్చు అంటే ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి వాడు కూడా ఆఖరికి కలెక్టర్ దగ్గర నుంచి జూన్ వరకు కూడా మరి ఒకరి కింద వాళ్ళు కదా ఆఖరికి చీఫ్ మినిస్టర్ కూడా ప్రజల కింద పనిచేసేవాళ్ళు అనుకుంటా అందుకని ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఒకరి ఆధ్వర్యం కింద పనిచేసేవాళ్ళు కష్టపడుతూ పనిచేసేవాళ్ళు కూడా ఈ రాశి కిందే రావడం జరుగుతుంటుంది కాబట్టి ఎక్కువగా క్లాస్ ఫోర్ ఎంప్లాయీసు అలాగే సబ్ఆర్డినేట్ జాబులు వాళ్ళు అలాగే కార్మికులు రైల్వే ఆర్టీసీ మొత్తం ఏదైనా సరే కార్మిక వర్గానికి చెందిన వాళ్ళు అలాగే శారీరక శ్రమ ఉపయోగించుకుంటూ ఈ సుత్తి దాంతో వాడే ఉంటారు ఐరన్ ఎక్కువగా ఐరన్ సంబంధించిన ఈ రోడ్ రోడ్లు వేసేవాళ్ళు రాళ్ళు బద్దలు కొట్టేవాళ్ళు క్వారీసు ఇవన్నీ కూడా ఈ రాశి వారికే రావడం జరుగుతూ ఉంటుంది అలాగే రాజకీయ రంగంలో మళ్ళీ శ్రామిక వర్గం నుంచి మళ్ళీ రాజకీయ రంగంలోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది బట్ ఏదన్నా అది అంత స్థాయికి వెదగలేకపోతుంటారు అంత మిగతా గ్రహాలకి ఈ సింహరాశికి కనెక్ట్ ఉండి రవి బలంగా ఉంటే వీళ్ళు కూడా రావచ్చు బట్ కానీ ఈ రాశి ప్రభావం ఎలా ఉంటుందంటే ఇప్పుడు మకర రాశి అనుకున్నాం కదా మకర రాశిలో లగ్నం పడవచ్చు లగ్నాధిపతి మకర రాశిలో ఉండొచ్చు లేదంటే ఎక్కువ గ్రహాలు మకర రాశిలో ఉండొచ్చు సో అలాగే ఈ మకర రాశి అధిపతి శని వేరే తులారాశిలో ఉండొచ్చు ఈ విధంగా ఉన్నటువంటి సంబంధం ఏర్పడుతూ ఉంటుంది ఆ సంబంధం బట్టి ఏంటంటే వీడు ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది ఇతను వృత్తిపరంగా ఏ విధంగా ఉంటాడు చిన్న స్థాయి నుంచి పైకి వస్తాడా పైనుంచి కింద పడతాడా లేదంటే ఉరిక కూర్చొని తింటూ ఉంటాడా అన్నది అంటే మిగతా గ్రహాలు బట్టి కూడా ఉంటాయి తప్ప ఒక్క ఈ మకర రాశిలో జన్మించినంత మాత్రానో అక్కడ లగ్నం పడినంత మాత్రానో కూడా ఎవరు కూడా శ్రామిక వర్గంలో రారు ఆ విధంగా ముందుకైతే వెళ్ళలేరు బట్ ఏదైనా వీళ్ళు జీవితంలో కష్టపడుతూ కష్టపడుతూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు అయితే వీళ్ళు ప్రారంభ జీవితంలో ఖచ్చితంగా స్ట్రగుల్ పడతారు అన్నమాట ఆ స్ట్రగుల్ పడడం వల్ల ఈ తర్వాత తరం అంత స్ట్రగుల్ పడకూడదని వీళ్ళ పిల్లల్ని చాలా క్రమశిక్షణతో పెంచుతూ ఉంటారు సో తర్వాత కూడా వాళ్ళ యొక్క నిరాధారణకు గురై మొత్తం జీవితం అంతా కష్టపడినే ఉంటుంది ఖచ్చితంగా జీవిత చివరి భాగంలో ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉంటారు అందుకనే జాతకంలో లగ్నంలో శని ఉన్నా శని భాగ్యస్థానంలో పంచమ స్థానంలో ఉన్నా కూడా వాళ్ళు ఒంటరిగా ఉన్నాక ఇష్టపడుతూ ఉంటారు అనమాట ఎవరితో కలగకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు అదే ఒక విధంగా మంచిది అనుకుందాం బట్ ఏదైనా ఈ మకర రాశి వారికి ఎంత కష్టపడినా ఎంత సామ్రాజ్యాన్ని స్థాపించినా పిల్లల్ని ఎంత గొప్పగా పెంచినా చివరికి అందరినీ వదులుకొని అందరి నినాదానికి గురై మళ్ళీ ఏకాకిగా సింగిల్గా జీవితాన్ని ఖచ్చితంగా మీరు గడపవలసిందే అంటే కుటుంబ స్థానానికి కూడా అధిపతి శని సప్తమానికి చంద్రుడు అష్టమానికి రవి సో అంటే వీళ్ళ పిల్లలు వీళ్ళకన్నా పైకి పైకి వెళ్తారు అలాగే వీళ్ళ జీవిత భాగస్వామి కూడా పై కుటుంబం నుంచి రావడం జరుగుతుంటుంది వీళ్ళందరూ కూడా ఇతని మీద అధారిటీ చేస్తూ వాళ్ళు పనులు చేయించుకుంటూ జీవితాంతం వీడిని ఒక శ్రామికుడు కాన ఒక పనివాడు కాన ఒక వాచ్మెన్ కానీ వీడి జీవితం గడపడం జరుగుతూ ఉంటుంది బట్ కానీ వీడి కర్తవ్యాన్ని నిర్వహిస్తూ అంతా నాదే అనుకుంటూ అందరూ నా వాళ్ళనే అనుకుంటూ వీడు కష్టపడుతూ ఉంటాడు ఇది ఈ మకర రాశి వారి యొక్క ప్రత్యేకత బట్ ఈ రాశి వారికి మరి కుజుడు బాధకుడు సో ఆ కారణం వల్ల ప్రతి మంగళవారం హనుమాన్ టెంపుల్కి వెళ్ళటం అలాగే బ్లూ కలరు నలుపు రంగు ఇవన్నీ కూడా దానికి ఖచ్చితంగా పనిచేస్తాయి సాధారణంగా ఈ రాశి జాతకులు బ్లూ సఫేర్ నీలం ఉంగరాన్ని ధరించడం మంచిది సాధ్యైనంత వరకు వీళ్ళకి అన్ని రంగులు ఇంచుమించు పనిచేస్తూ ఉంటాయి ఏ రంగు కూడా అయితే కాదు పర్టికులర్గా మాత్రం బ్లూ కలర్ చాలా అనుకూలించే అవకాశం ఉంది సో అలాగే వీళ్ళు బ్లూ సఫేర్ ఉంగరాన్ని ధరించడం సప్తముఖి రుద్రాక్ష ఏడుముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కంపల్సరిగా వీళ్ళ జీవితంలో వృత్తిలో స్థిరస్థం ఏర్పడుతుంది సో ఈ విధంగా ఈ రాశి జాతకులు మరి జీవితంలో కష్టపడి పైకొచ్చి పది మందికి ఆదర్శప్రాయంగా ఉండే అవకాశం ఉంటుంది సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి నిప్పు నీరు వాయువు ఆకాశం అనే ఐదు తత్వాలు ఉండడం జరిగింది దీన్నే మనం ఈ పూజ పూజాధికారులు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజని చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాసి అవటం వల్ల దూపంతో పూజించడం వల్ల అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి దూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయన వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యలో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు ఇంకా ఓపిక వాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు ఎక్కువగా అమ్మవారికి శివునికి అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి రెండు పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవాను యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది సో ఈ కారణం వల్ల ఒకటి అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులు లాగుంటే అవి ఏదో ఓం నమో నారాయణ ఓం శివ ఏదో చదువుతూ ఉంటాయి సో అటువంటివి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంతవరకు వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి అలాగే ఇరిగిపోయిన వస్తువులు పనికి మాలిన వస్తువులు అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం అలాగే కొంతమందికి ఏంటంటే ఓ పదేసి జతల చెప్పులు ఉంటాయి ఏదో కొత్తగా ఉంటుంటారు పాత ఏం చేసుకుంటారో ఈ చెప్పుల చేతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలానికి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులు అన్నీ నిలవ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయట పాడిన ఏదో ఒకటి రెండు చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక ఉత్తమైన పద్ధతి అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా అనమాట అంటే కుచ్చి పైకుచ్చిలా పెడుతుంటారు అనమాట జ్యేష్ఠాదేవి చేతులు ఆయుధంలాగా ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చి అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటాం ఏం పోయింది అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా పెట్టలేదు ఇవన్నీ కూడా అలక్ష్మి కారణాలన్నమాట సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం ఎక్కడ పడితే అక్కడ తినడం ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు ఇవన్నీ కూడా శని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట ఈ అనాచార పనులన్నీ కూడా శని ఆహ్వానిస్తుంటాయి అలాగే శుభ్రమైన పంగా ఉండడం శుభ్రంగా భోజనం చేయడం అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వలన వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది స్వస్తి